నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనతో సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయినటువంటి నవ్య గారు మనతో ఉన్నారు. స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూ భంగపడ్డారు టీఆర్ఎస్ లో. అంటే తను పక్కా నాదే ఎమ్మెల్యే టికెట్ అంటూ ఆయన ఆమె మాటలు అయితే చెప్పడం జరిగింది. కానీ మరి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని అప్రోచ్ అయ్యారా, లేదా అసలు టికెట్ ఎందుకు రాలేదు, అసలు ఈ పార్టీలో కొనసాగే ఉద్దేశం ఉందా, వేరే పార్టీ ఏదైనా టికెట్ ఆఫర్ ఇస్తే బయటకు వెళ్తారా, ఆమె మాటలు తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. అంటే మీరు స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు బీఆర్ఎస్ నుంచి, సో మీరు అసలు అధిష్టానాన్ని అప్రోచ్ అయ్యారా? లేదండి, అయితే మా వెళ్దాము కలవాలి అని అనుకునేసరికి పార్టీలో ఉన్న పెద్దలు డిసిషన్ తీసుకొని అదే ఫైనల్ డిసిషన్లు, అందుకని ఇక పోలేదు. ఎందుకంటే ఇక దాంట్లో మార్పులు రావు అని నాకు అర్థమైపోయింది కాబట్టి పో అంటే ఒక మెట్టు ఎక్కుదాము పోదాము అని అనుకున్నా. ఇక నాకు ఎప్పుడైతే తెలిసిపోయిందో తర్వాత బ్యాక్ స్టెప్ వేసిన. అంటే ఇప్పుడు ఇక్కడేమో బీఆర్ఎస్లో కడియం శ్రీహరి గారికి, అటు కాంగ్రెస్లో ఇందిరా గారికి ఇచ్చారు, సో బీజేపీ పార్టీ ఆఫర్ ఇస్తే వెళ్ళే ఉద్దేశం అని ఉందా మీకు? ఈ పార్టీ ఆ పార్టీ అని అట్లా ఏం లేదండి. నన్ను గౌరవిస్తే, నన్ను ఆహ్వానించుకొని నన్ను గౌరవిస్తే నేను కంపల్సరీ వారిని కూడా నేను గౌరవించాల్సిన అవసరం నాకు ఉంది, గౌరవిస్తాను తప్పకుండా. ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది డిక్లేర్ అయిపోయింది, వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చారు, మీరు ఈ పార్టీలోనే కొనసాగుతారా? ఒకవేళ రెబల్గా నిలబడి ఏమన్నా ప్రచారం మీకు మీరే చేసుకొని ఎమ్మెల్యేగా నిలబడే అవకాశం ఉందా? తప్పకుండా, నాకు అవకాశం వస్తే, నేను నిలబడాల్సిన అవకాశం వస్తే ఖచ్చితంగా నేను నిలబడతా. ఇదే పార్టీ అని ఏం లేదు. ఈ పార్టీ వాళ్ళు అవకాశం ఇచ్చినా డెఫినెట్గా నేను ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాను, పోతాను. అంటే ఇప్పుడు ఒకవేళ ఎవరు పార్టీ వాళ్ళు ముందుకు రాకపోయినా మీరు వెళ్ళి వేరే పార్టీతో ఏదన్నా కలిసి నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని నిలబడే అవకాశం ఉందా? అయితే నేను ఫస్ట్ ఏం చేసిందంటే, మనకి ఇంట్లో ఆ అమ్మ ఉంది, కన్న తల్లి లాంటి తల్లిదండ్రులు ఉన్నారు అనే ఒక భావనతోటి నేను ఎక్కడికి ఇంతవరకు కూడా పోలేదు. తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని కూడా నేనేం తప్పు అంటలేను. కాకుండా ఏంటంటే, అది ఇక వాళ్ళు తీసుకున్న ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే దానికి మార్పులు చేర్పులు అనేటివి ఖచ్చితంగా ఉండవు అని నాకు అర్థమైపోయింది. కాబట్టి నేను కొంతవరకు నేను నా ఉన్న ఒక ఒక ఎవరైతే నా కన్న తల్లిలాగా కన్న తండ్రిలాగా ఉన్నారో, ఏ పార్టీని అయితే నమ్ముకొని నేను ఇంతవరకు కూడా గౌరవంగా నేను రాజకీయ జీవితంలోనే ఉన్నాను, వారి మీదనే నేను ఒక గౌరవంతో అభిమానంతో నేను ఇంతవరకు ఎవరిని కూడా కలవలే, ఎక్కడికి కూడా వెళ్ళలేదు. ఎంతోమంది ఫోన్లు చేసిండ్రు, మాట్లాడిండ్రు, చాలా మటుకు కూడా మీకు మీరు కలుస్తా రండి అట్లా కలుస్తాము, మీకు మిమ్మల్ని ఆహ్వానించుకుంటామని, తదుపరి ఇతర పార్టీ నుండి కూడా నాకు పిలుపు అనేది వచ్చింది, ఫోన్ కాల్స్ కూడా వచ్చినాయి. కానీ కూడా నేను పార్టీకి కట్టుబడి ఉండి గౌరవించి నేను ముందుకు పోలేదు. ఇక మీదట కూడా ఇప్పుడు ఎవరైనా నన్ను గౌరవించి ఆహ్వానించుకుంటే తప్పకుండా పోతా. అంటే ఒక సర్పంచ్గా మీరు ఇక్కడ నిలబడి అభివృద్ధి పనులు చేస్తున్నారు, మీకంటూ ఒక గుర్తింపు ఉంది సర్పంచ్గా, అధిష్టానం అనేది మిమ్మల్ని గుర్తించలేదా? ఒక అంటే 40 సంవత్సరాలుగా ఒక లేడీ రిజర్వేషన్ అనేది లేదు స్టేషన్ గన్పూర్కి. ఒకవేళ మీరు నిలబడితే ఎలాంటి మార్పులు చేసేవాళ్ళు, మీరేం ఆశిస్తున్నారు, స్టేషన్ గన్పూర్కి ఏం కావాలనుకుంటున్నారు? స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మహిళలు లేరు కాబట్టి, ఒక నిమిషం, అసలు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఒక మహిళ వస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు లేడీస్ తోటి లేడీస్ ఏదైనా ఫ్రీగా చెప్పుకుంటారు, మాట్లాడుకుంటారు. ఒక మహిళ ఉంటే ఫ్రీగా మాట్లాడుకుంటారు, కష్టాలైనా సుఖాలైనా లేకుంటే ఇంకేదైనా అందరి ప్రాబ్లం ఉన్నా కూడా షేర్ చేసుకుంటారనే ఒక భావనతో నేను అడిగిన. కాబట్టి ఏముంటుంది అంటే, మనం చేయాల్సింది ఏంటి, అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా గ్రామాలలో డెవలప్మెంట్స్ చేయడము. ఎవరైతే ఇబ్బందికరంగా బాధాకరంగా ఉన్నారో వారి కుటుంబాలలో వెళ్ళి మనము వాళ్ళ కష్టాలను తెలుసుకొని ఆదుకోవడం, గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలను తెలుసుకొని వాటిని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి, గ్రామ స్థాయిలో ఉన్న తదుపరి అంటే అవసరమైన సౌలతులు అంటే ఇంపార్టెంట్, మనకి ఏదైతే ఇప్పుడు కావాలి అవసరమైన ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో వాటి కొరకు మనం ఖచ్చితంగా వారిని తెలుసుకొని వారి సలహాల ప్రకారంగా మనము గ్రామాలను డెవలప్ చేసుకోవాలనే ఒక
సిద్ధాంతం ఆలోచన ఏదైనా ప్రజల నుండి రావాలి తప్ప ప్రజలకి ఏ సమస్య ఉందో ప్రజల దగ్గర నుంచి తెలుసుకొని ప్రజలకి ఇష్టానుసారంగా ముందుకు పోవాలనే ఒక సిద్ధాంతంతో ఒక ఆలోచనతో ఒక జ్ఞానంతో నేర్చుకోవడానికి నేర్చుకుంటా అదేవిధంగా తెలుసుకొని ప్రతిదాన్ని కూడా సమస్యలని పరిష్కారం చేయాలి అనే ఒక భావనతో నేను ఈ మాట చెప్పడం మీడియా ద్వారా మాట్లాడడం బయటికి రావడం జరిగింది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కళ్యాణ్ శ్రీహరి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు ఆయనకి మీరు సపోర్ట్ చేస్తారా? పార్టీలో ఉన్నాను, ఇప్పుడు నాకు ఇంకా 5 మంత్స్ టైం ఉంది. యాజ్ ఎ గ్రామ సర్పంచ్గా ఏ ప్రోగ్రామ్ అయినా కంపల్సరీ చేయాల్సిన అవసరం బాధ్యత నాకు ఉంటుంది. వచ్చిన వాళ్ళని కాదు అనలేను, నేను రిసీవ్ చేసుకోవాలి. నేను ముందు నుంచి కూడా నా ఒక 5 సంవత్సరాల గత జీవితం నుండి కూడా, అంటే ఇప్పుడున్న 5 సంవత్సరాల రాజకీయ జీవితంలో కూడా కడియం శ్రీహరి గారిని ఆహ్వానించుకున్న గ్రామంలోనికి, డాక్టర్ తాటికొండ రాజయ్య గారిని కూడా నేను గ్రామంలోనికి ఆహ్వానించుకున్నాను. సో ఏంటంటే నేనున్న డెసిగ్నేషన్ ప్రకారంగా నేను ఖచ్చితంగా వాళ్ళకి నేను చేయాలి, చేసే ధర్మం ఉంది కాబట్టి నేను సర్పంచ్గా ఎన్ని రోజులు ఉంటానో అన్ని రోజుల వరకు నేను చేసే ధర్మం చేసి తర్వాత పక్కకు జరిగిపోవడం జరుగుతుంది. అంటే అసలు మెయిన్ ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నా, రాజీవ్ గారి ఎమ్మెల్యే టికెట్ కూడానికి మీరే కారణం అని చెప్పేసి కొన్ని మీడియాలు అనేది సోషల్ మీడియాలో కానివ్వండి ట్రోల్ చేస్తున్నారు, అది నిజమేనా మీరేమనుకుంటున్నారు చెప్పండి? అంటే ఆ టికెట్ పోవడానికి మీరే కారణం అనుకుంటున్నారా? నేను ఎట్లా కారణం అయితే ఇప్పుడు నేను బయటికి వచ్చి చెప్పినా కాబట్టి జనాలందరూ అట్లా అనుకుంటున్నారు. చెప్పకుండా కూడా మేబీ రాకపోవచ్చు, చెప్పకుండా కూడా రాకపోవచ్చు. అంటే ఏంటంటే నేను సమస్యని బయటికి తెలియజేసిన, నా సమస్య ఎట్లా ఉంది, ఈ విధంగా చేస్తున్నారని తెలియజేసిన కాబట్టి ఇక నన్ను అందరూ అంటారు. అయినా నేను ఎప్పుడు కూడా రాజకీయాల గురించో లేదంటే ఫ్యూచర్ గురించో నేను మాట్లాడలేదు, ఎందుకంటే వ్యక్తిగతంగా నాకున్న సమస్యను బట్టి, నేను ఎదుర్కొన్న సమస్యలను బట్టి నేను మాట్లాడిన. కానీ అందులో నేను నా వల్లనే రాలేదు, నా వల్లనే పార్టీ టికెట్ పోయింది అనేది అది కరెక్ట్ కాదు. మంచితనంగా మారి మంచితనంగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది, మారాలి మనుషులు ఎవరైనా, నేనైనా ఎవరైనా ఏదైనా మిస్టేక్ ఉంటే 100% మారాల్సిన అవసరం ఉంటుంది, మారాలి. ఇక దీని గురించి అనవసరం అనిపిస్తుంది నాకు మాట్లాడి కూడా, ఎందుకంటే చెప్తూనే ఉన్నా, ప్రతిసారి కూడా మాట్లాడుతూనే ఉన్నా, చెప్తూనే ఉన్నా, నాకు కూడా అంత మంచిగా అనిపించట్లేదు మాట్లాడాలంటే. ఎందుకంటే మంచికి పోతే చెడు ఎదురవుతుంది అన్నట్టు, ఇప్పుడు నేనేమో కరెక్ట్ సెంటెన్స్లో కరెక్ట్ వేలో ప్రొనౌన్సెన్స్లో పోవాలని నేను అనుకుంటే, ఇక అన్ని నీచమైన విధవలు పలు రకాలుగా మమ్మల్ని వేధించడము, పలు రకాలుగా మమ్మల్ని మాట్లాడడము, అనవసరమైన ఫోన్ కాల్స్ రావడము, అనవసరంగా నేను ఇబ్బంది పడడము నేను చాలా ఎదుర్కొంటున్నా. ఎందుకంటే ఎదుర్కొంటున్నా అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా, ఒక మహిళ ఇంట్లో ఉంటేనే చాలా ఇబ్బందులు పడుతున్న రోజులు, జాబ్కి వచ్చి చేయాలంటే కూడా నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు, ఇలాంటి టైంలో ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు మీ చుట్టుపక్కల కానివ్వండి, మీ సర్పంచ్, మీరు ఒక సర్పంచ్ హోదాలో ఉన్నప్పుడు మీ గ్రామ ప్రజలు, మీ రిలేటివ్స్ ఎట్లా అనిపించింది వాళ్ళ రియాక్షన్ అనేది మీకు? అందరు కూడా మా వార్డ్ మెంబర్స్ అందరు కూడా చాలా బాధపడ్డారు, నన్ను చాలా మటుకు మాట్లాడడం జరిగింది. నాకు లేడీస్ ముగ్గురు ఉన్న ముగ్గురు ఉన్నారు వార్డ్ మెంబర్స్ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కూడా మంచిగా అంటే ఇట్లా నా ఇదేంది మమ్మల్ని ఎందుకు ఇవ్వలేదు, మేము కూడా నీతో వెనకాల ఉందం కదా, మాట్లాడదాం కదా, ఉందం కదా, ఎందుకు ఇట్లా నీకు ఒకదాని బాధపడ్డావు అని వాళ్ళ కళ్ళల్లో కూడా నీకు తిరగడం జరిగింది నాతో. ఎందుకంటే నాతో 5 ఇయర్స్ నుంచి పాలిటిక్స్లో ఉంటున్నారు కాబట్టి నాకు అనుకూలంగా ఉంటారు, నాతో రెస్పెక్టబుల్గానే ఉంటారు. జనాలు ఊర్లో కూడా ఎవరైతే ప్రజలు ఉన్నారో నేను అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు దళిత బంధు ఉంది, అదేవిధంగా రాజకీయ జీవితాలలో కూడా వాళ్ళ ఇక నా దగ్గరికి వస్తే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు జరుగుతాయేమో అని ఆలోచించి వాళ్ళ నేను ఇన్వాల్వ్మెంట్ చేయలేదు. ఇన్వాల్వ్ చేస్తే వేరే రకంగా ఉంటుండే, కానీ నా మంచితనాన్ని చాతగానితనంగా ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు, నన్ను ప్రతి ఒక్కరు బాధ పెడుతున్నారు. ఎందుకంటే నా మంచితనము ఎవరికి కూడా కళ్ళకి కనబడతలేదు. మంచి అనేది ఓర్పు అనేది కొంతవరకే ఉంటుంది, ఆ ఓర్పు మంచి అనేది సహనం అనేది అద్దు మీరిందంటే
ప్రతి ఒక్కరికి కూడా సమాధానం గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఫ్యూచర్లో కూడా నాకు చాలా సమస్యలు ఎదుర్కొంటా అనే ఒక భావన నాకు కనబడుతుంది. నాతో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులే కావచ్చు, నా అనుకునే వాళ్ళు నా వెనకాల ఉండి మాట్లాడుకున్న వాళ్ళే కావచ్చు కొంతమంది. అదేవిధంగా ఎంతో మంది ఎన్నో రకాలుగా నాకు మంచిగా వండుకుంటా గుంతలు తీస్తూ ఉన్నారు. నాకు ఇప్పటి నుంచి నాకు ఒకటే అనిపిస్తుంది, ఎవరిని నమ్మొద్దు అనే ఒక ఆలోచన నాకు చాలా కలిగింది. నాకు నమ్మకం అనేది పోయింది మనుషుల మీద. నా నీడను నేనే నమ్మొద్దు, నా కళ్ళను నేనే నమ్మొద్దు, నా జీవితంలో ఎదురయ్యే నా కష్టాలను నేనే నమ్మొద్దు అనేది ఒకటి నాకు చాలా ఎదురైంది. మనుషులు మాట్లాడతారు కానీ చాలామంది చాతగాని మాటలు మాట్లాడతారు కానీ మాట మీద నిలబడని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కొంతమంది నన్ను చాలా మోసం చేసిండు. మోసం చేసిన వాళ్ళకి అందరికీ ఒకటే గుణపాఠం చెప్తున్నా. మొన్న రాత్రి 1:30 2:30 టైంలో నాకు ఇంటి వెనకాల డోర్ కొట్టిండు. అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి ఓవర్గా మాట్లాడుతున్నారు, నీ సంగతి ఏంటి, అట్లాంటి ఇట్లాంటి అని నాకు చాలా మాట్లాడడం జరుగుతుంది. మరి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేరా? లీగల్గా మీకు సపోర్ట్ దొరుకుతుంది కదా. లీగల్గా యాక్షన్ తీసుకున్నా, లీగల్గా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నా కానీ మధ్యలో ఏంటో శత్రు భవనాలు, శత్రు నీడలు అని చెప్పేసి నాకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక ఆడ మనిషిని, ఒక మహిళని నేను ఏం చేయగలుగుతా? చేయగలుగుతా, చెయ్యలేను అని నేను అంటలేను, చెయ్యగలుగుతా. కానీ నాకంటూ కొంతవరకు సపోర్టివ్గా ఉంటే నేను ముందుకెళ్ళగలుగుతా. కానీ కొంతవరకు నాకు సపోర్టివ్ అనేది, కొంతవరకు ప్రజల సపోర్ట్ కాదు నాకు, మీకు అర్థమైంది నేను చెప్పే మాట. నాకు అది కరెక్ట్గా ఉంటే నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతా. మధ్యలో శత్రు బాణాలు, శత్రుల తూట్లు, మధ్యలో శత్రుల పన్నగాలు, ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ప్రతి విషయంలో కూడా నేను ఎంతో చేయాలని అనుకుంటున్నా కానీ ఎంత చేయలేకపోయే పరిస్థితి నాకు ఎదురవుతుందంటే నిజంగా ఆడవాళ్ళు సిగ్గుపడాల్సిన విషయం ఇది. కొందరి వల్ల కొంతమంది ఆడవాళ్ళకి ఎంత మనోద్భావాలకి దెబ్బతీసినట్టు, మనోధైర్యానికి దెబ్బతీసినట్టు, మానసికంగా ఇబ్బంది పెట్టినట్టు నాకు. అందుకే ఏమంటున్నానంటే నా నీడను నేనే నమ్మొద్దు అనే ఒక మాట, నా కళ్ళని నేనే నమ్మొద్దు అనే మాట ఎందుకు చెప్తున్నానంటే నేను ఎదురయ్యే సమస్యలను బట్టి, నేను ఎదుర్కొంటున్న బాధలను బట్టి చెప్తున్నాను. నా జీవితం అంతా కూడా ప్రజలందరూ చూసిండు. 6 నెలల నుండి నేను మాట్లాడుతున్న నా బాధలు, నేను చెప్పుకున్న బాధలు అందరూ చూసిండు. తర్వాత కూడా నేను చేయాలనుకుంటున్నా కానీ నాకు ఎమోషనల్ అవుతున్నారు కదా. ఇంత సిచ్యువేషన్ జరిగినప్పుడు చాలా మంది ధైర్యాన్ని కోల్పోతుంటారు. ఇంత ధైర్యంగా నిలబడారు, అసలు అంత ధైర్యం ఎక్కడ మీకు? నా ధైర్యం తండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా నీతిగా, నిజాయితీగా, ధర్మంగా రాజకీయాలు చేయాలని ఒక ఆలోచన. నా ధైర్యం మా అమ్మ, నా ధైర్యం మా నాన్న, నా ధైర్యం మా అన్న, నా ధైర్యం నేను నమ్ముకున్న దేవుడు, నా ధైర్యం నా శరీరము, నా ఆత్మగౌరవానికి సంబంధించిన, నా వ్యక్తిగతంగా ఉన్న నాకు నేనే సంకల్పం తీసుకుంటా ధైర్యం ఉండాలని. కానీ నేను ఎంతో చేయాలనుకున్నా, నేను ఎంతో ఇదిగా పోవాలనుకున్నా కానీ మధ్యలో కొంతమంది శత్రువుల బాణాలకి అంతు చెరగని కథ, అంతు తెలియని కథ, అంతరాత్మ హృదయంలో ఏం జరుగుతుందో ఒక భావన తెలియని ఒక జీవితంలో నేను బ్రతుకుతున్నా ఈరోజు. సముద్రంలోనైనా అంతు దొరుకుతుందేమో కానీ కొంతవరకు నా నీడను నేనే నమ్మొద్దు అనే ఒక ఆలోచన ద్వారా నాకు ఏమి గమ్యం ఏంటో, దారేంటో, ఏదేంటో తెలియక నేను ఎంతో అవమానాలు పడి ఎంతో బాధపడుతున్నా. కానీ కూడా సంకల్పం గొప్పది, దేవుడు గొప్పవాడు, నిజాయితీ నీతి ఎప్పుడు, ధర్మం ఎప్పుడు ఓడిపోదు. నీతిగా ఉన్న వాళ్ళని చూస్తే అర్థమైపోతుంది, నీతిగా బ్రతికే వాళ్ళని, ఇలాంటి వాళ్ళు కూడా జనాలకు అర్థమైపోతుంది కాబట్టి తదుపరి జీవితం నడుస్తుంది. ఫ్యూచర్లో నాకు ఏం జరిగినా, ఏమైనా, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా, నా కుటుంబానికి ఎలాంటి సమస్యలు ఎదురైనా నాకు సహకరించిన మీడియా వాళ్ళందరికీ నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే
నాకు ఇప్పటి వరకు కష్టానికి సుఖానికి బాధకు అన్నిటికీ మీడియా మిత్రులే దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళే నా రక్త సంబంధులు అనుకుని వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఏదైనా తెలియజేయడం జరుగుతుంది. ప్రజలందరి సహకారంతో కూడా ఏ విధంగా బ్రతికినా కూడా దానికి ఒక అర్థం ఉండేలాగా మాత్రం ఈ సమాజంలో నేను అనే ఒక వ్యక్తి రాళ్ళు బ్రతుకుతానని తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఒక సర్పంచ్ కాబట్టి ఇప్పుడు ఏమనిపించదు, ఒక లేడీగా మీరు ముందు ముందు కానీ మీకు ఒక ఆడపిల్ల ఉంది ఆ టైంలో కానీ మీకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి, అది తట్టుకోగలరు అనుకుంటున్నారా? 100% ఎదురయ్యే అప్పుడు నేను ఖచ్చితంగా నీతి నిజాయితీగా మాట్లాడినా, కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడినా కాబట్టి ఇప్పుడు టైం తీసుకుంటున్నారని కూడా నాకు అర్థమవుతుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం పన్నాగాలు వేస్తున్నారు, ఎలాంటి వేస్తున్నారో నాకు అర్థమైపోయింది. కానీ ఎప్పటి వరకైనా కూడా నా కుటుంబానికి నాకు ఏం జరిగినా కూడా నా భర్తకే కావచ్చు, నా పిల్లలకే కావచ్చు, నా నీడని నేనే నమ్మొద్దు. కానీ నేను అందరి గురించి ఆలోచిస్తావు కాబట్టి చెప్తున్నా, నా కుటుంబంలో నా భర్తనే కావచ్చు, నా కుటుంబంలో పిల్లల్ని కావచ్చు, ఏది జరిగినా కూడా ప్రతి ఒక్కటి నేను సీలో నేను సిస్టంలో ప్రతి ఒక్కటి నేను వేసి పెట్టుకున్నా. ఆ రోజు మాత్రం కొన్ని సంవత్సరాలు కాదు, వయసు అయిపోయినా జీవితం అయిపోయినా సంవత్సరాలు గడిచినా కూడా నా కుటుంబానికి ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా నాకు ఇంట్లో ఉన్న నా భర్త సహకారం కరెక్ట్గా లేక నేను రికార్డ్స్ బయట పెట్టలేకపోయినా, నన్ను పెట్టనీయలేదు వాస్తవం చెప్పాలంటే కూడా, అందుకనే నేను ఆగిపోయినా. కానీ ఆ రోజు ఆయన కాళ్ళు చేతులు కట్టేసి ఆయన రూమ్లో పడేసైనా ఖచ్చితంగా నేను బయట రికార్డులు బయట పెడతానని తెలియజేస్తున్నాను మీడియా ముందు. ఎందుకంటే నా కుటుంబానికి ఏం జరగనంత వరకు, నేను మంచిగా ఉన్నంత వరకే, నా పిల్లలకి ఏం జరగనంత వరకే, నాకు నా పిల్లలకి నా కుటుంబానికి ఏదైనా జరిగిందంటే నా భర్త అనేటోని రూమ్లో వేసి లాక్ వేసి కూడా కట్టి పడేసి కూడా తోసి పడేసి కూడా నెట్టి పడేసి కూడా రికార్డులు బయట పెట్టడానికి ఖచ్చితంగా నేను రెడీ ఉంటాను. ఒక సమాజంలో ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళి పనిచేయాలంటే ఎన్నో ఎదుర్కోవాలి. అలాంటిది ఒక రాజకీయాల్లో ఏమి ఇప్పుడు ఎదుర్కోలేని సమస్యలను ఎన్నో ఎదుర్కొన్నారు, అవమానాలు భరించారు సోషల్ మీడియాలో కానీ బయట కానీ. సో మీకు ఎట్లా అనిపించింది, ఎలా తీసుకున్నారు, ఎలా నిలుపుకోగలిగారు? అంటే మామూలుగా ఎంతోమంది సమస్యలు ఎదురుతూ ఉంటాయి, ధైర్యం ఉండదు చాలా మందికి, సమాజాన్ని చూస్తున్న చాలా మంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు, తర్వాత కొంతమంది బలైపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆమె ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఒక రకంగా నేను చాలా గౌరవపడుతున్నాను, ఎందుకంటే ఒక వ్యక్తి మహిళ అయినప్పటికీ కూడా ఒక గౌరవమైన హోదాలో ఉండి కూడా సమాజం ఏమంటుకుంటుంది ఎలా ఉంటుంది కాదు, నాకు జరిగిన అన్యాయాన్ని నేను ఎందుకు ఖండించకూడదు, ఎందుకు ప్రశ్నించకూడదు, ఎందుకు ఒకరి దగ్గర తలగి ఉండాలి, నా హక్కు ప్రకారం నేను జీవించవచ్చు కదా అనే ఒక ఆమె యొక్క ధైర్యంతో ముందుకు రావడం, మీడియా యొక్క సహకారం తీసుకొని ఆమె జరుగుతున్న ప్రతి విషయాన్ని ఆమెకి ఏమి ఇబ్బంది జరిగిందో ప్రతి కూడా సమాజానికి తెలియపరచడం జరిగింది. ఎందుకంటే ఒక ప్రజాసేవలో ఉన్నాం, ఎలా మన వ్యక్తిగా బతకడం లేదు సమాజంలో, 10 మందికి మనం ఒక ముందుగా ఉండి అందరు నడిపించే నాయకత్వంలో మనం ఉంటున్నాం కాబట్టి, అలా నడిపించే నాయకులు వారి దగ్గర నన్నుచరణం కావచ్చు, లేదా వాళ్ళ కింద పనిచేసే వాళ్ళం కావచ్చు, లేకపోతే సమాజంలో ఉన్న వ్యక్తులను కావచ్చు, ఎవరి హక్కులను వాళ్ళకు ఉండే విధంగా ఎవరి మార్గంలో వాళ్ళ విధంగా సహకరించాలి తప్ప మీదికెళ్ళి బనాయింపులు చేయొద్దు, తర్వాత వాళ్ళ వ్యక్తి గత స్వేచ్ఛను ఇబ్బంది గురియొద్దు అనే విధంగా ఆమె పోరాటం చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఆమె చెప్తున్నారు కదా మా భర్త అనేది నన్ను ఆపారు అని, అసలు ఏ కారణం వల్ల మీరు రికార్డింగ్ అనేది బయట పెట్టకుండా ఆపారు? ఇప్పుడు అందరూ చూశారు. ఒకటి ఏంటంటే ఎప్పుడైనా కూడా ఒక ఇంటి పెద్ద కానీ లేకపోతే గ్రామంలో కానీ మనం ఉన్నప్పుడు బాధ్యత తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మేము గ్రామంలో యాజ్ ఎ సర్పంచ్గా బాధ్యత తీసుకున్నప్పటికీ కానీ గతంలో కానీ ముందు కానీ ఇలా ఉండే గ్రామాలలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, గొడవలు ఏర్పడినప్పుడు ఇరు వర్గాలు కూర్చోబెట్టి ఆవిడ తప్పప్పుడు అనేది మంచిది ఒకసారి దాన్ని పరిశీలించి ఇద్దరిని కూడా తీసుకొని విషయాన్ని ఏం జరిగిందో ఆలోచన తీసుకొచ్చి ఒక మధ్యవర్తి ద్వారానో పెదరికం ద్వారానో తప్పించడం తప్పు అనిపించడం కానీ లేదా వాళ్ళు శిక్ష చేయడం కానీ ఏదో ఒక నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ ఏమో జరిగినప్పుడు ఏమైంది, వెంటనే వాళ్ళు స్పందించుకున్నారు. ఎవరైతే నాకు ఇబ్బందులు ఎదురైన ఎవరి ద్వారా నాకు సమస్యలు వచ్చినాయని చెప్పిందో వెంటనే వాళ్ళు స్పందించి వాళ్ళ యొక్క క్షమాపణలు తెలపడం కానీ లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పెట్టడం అని హామీ ఇవ్వడం కానీ ఒక మధ్యవర్తి పెద్దవాళ్ళు వచ్చి కూడా వాళ్ళు కూడా మనకు మాట్లాడి నచ్చి చెప్పడం కానీ, పార్టీలో ఉన్నాము, ఒక రాజకీయంగా ఉన్నాము, హోదాలో ఉన్నాం కాబట్టి మనము అక్కడ ఊర్చుకొని తగ్గించుకొని క్షమించాల్సిన బాధ్యతలో ఆ హోదాలో ఉన్నాం మనం. ప్లస్ అట్లా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఒక మనిషిని శిక్షించడానికైనా క్షమించడం అనేది చాలా ఉన్నతమైనది, ఎందుకంటే సమాజంలో తెలిసేస్తారు తెలియజేస్తారు, తప్పు చేసినప్పుడు ఆ తప్పును తప్పు అనిపించడమే గొప్పతనం మనం. ఒక మా యొక్క బయటకు వచ్చి చెప్పినప్పుడే ఒక ఉన్నతమైన హోదాలు ఉన్నారు కాబట్టి ఒక మనిషిని ఇలా చేస్తున్నారని చెప్పినప్పుడే వాళ్ళు ఆ స్థాయి దగ్గర రావద్దు, వాళ్ళు తెచ్చుకున్నప్పుడే శిక్ష పోయినట్టు వాళ్ళకు.
నైతికంగా శిక్షణ పడింది. మనం ఏంటంటే పార్టీ కట్టుబడి, పెద్దల కట్టుబడి, వాళ్ళ క్షమాపణ కూడా స్వీకరించడం వల్ల అంతటితోటే వాళ్ళు మన ఇంటికి దిగొచ్చి మరి క్షమాపణ కోరినప్పుడు మనం తగ్గాల్సిన అవసరం ఉంది. మనం లీగల్ కేసు పెట్టు, లేకపోతే వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకొని, లేదా ప్రజా ఉద్యమం ద్వారా వాళ్ళు మనం బయటకు పోలేదు. డైరెక్ట్గా మాకు జరిగిన అన్యాయం ఉంది, ఎవిడెన్స్ ఇందని మనం మాట్లాడగానే వాళ్ళు స్పందించి పొరపాటు జరిగిందని వచ్చింది. పొరపాటును తగ్గించుకొని వచ్చినప్పుడు ఎంత శత్రువులైనా ఎంత దూమనైనా క్షమించాల్సిన అవసరం ఉంది. ఆ స్థానంలో నేను ఉన్నా కాబట్టి నా భార్యను కూడా నేను సబ్ది చెప్పుకున్నాను, వాళ్ళకు కూడా బుద్ధి చెప్పడం జరిగింది. అట్లా కాదు ఇట్లా ఉండాలి. అందులో మనం గ్రామంలో హోదాలున్నాం కాబట్టి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఒక హోదాలు ఉన్నారు కాబట్టి గ్రామానికి అభివృద్ధి కలిసి మమ్మల్ని మమ్మల్ని వ్యక్తిగత ఇబ్బంది పెట్టినా కూడా క్షమించేస్తున్నాం. బట్ గ్రామానికి కూడా మీరు సహకరించాలి, గ్రామాన్ని నిధులు ఇవ్వాలి, గ్రామానికి సహకరించాలని పోనీ ఎదురేస్తానని అక్కడ వాళ్ళని ఒక కట్టుబాటుగా మాట్లాడడం జరిగింది. వాళ్ళు గ్రామానికి నిధులుస్తున్నారు, అంతటితోటి పెద్దలు కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి మన పెద్దలను కూడా గౌరవించాలి, వాళ్ళను మాటలను రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా నేను తగ్గి కాంప్రమైజ్ చేయించడం జరిగింది. అక్కడ ఆమెను ఆమెకు ఉండే హక్కులు ఉన్నాయి బట్ లీగల్గా పోవచ్చు, బట్ నేను ఒక ఇంటి యజమానిగా భర్తగా ఆమెకు వచ్చిన సమస్య పట్ల ముందుండి వాళ్ళని తప్పు అనిపించి సంభవించడం జరిగింది. అట్లా ఆ ఎవిడెన్స్ అనేది అక్కడ బ్రేక్ అవ్వడం జరిగింది. మీరు ఆశించిన ఎమ్మెల్యే టికెట్ ఫైనల్గా రాలేదు. ఒకవేళ మీ సర్పంచ్ పదవి అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి, మీరు అధిష్టానం నుంచి ఏమైనా నామినేటెడ్ పోస్ట్ ఏమన్నా ఆశించే ఆలోచన ఉందా, లేకపోతే ఇంకేమైనా కార్యాచరణ ఉందా ముందు? ఇస్తే డెఫినెట్గా ఏ ముందుకు వెళ్ళడానికి రెడీ ఉన్నాను, ఇవ్వకుంటే నా ఫ్యూచర్ గురించి నేను ఆలోచించుకుంటాను. ఎందుకంటే 100% నేనంటే కోపం ఉంటుంది, నాకు తెలిసిన విషయం. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, కవి తక్కకుండదు, కానీ వేరే వాళ్ళకి ఖచ్చితంగా నేనంటే కోపం ఉంటుంది. ఎందుకంటే అన్యాయం చేస్తున్న వాళ్ళని ఎప్పుడు కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని ఉండదు. నేను మాట్లాడుతున్నా కదా, పార్టీలో ఉన్న పరువు తీస్తుంది, పార్టీ పరువు పోతుంది అనే ఫీల్తో ఉంటుంది. 100% పేరు అవసరం లేదు, కానీ ఎవరికి ఉంటుందో కోపం నా మీద, ఎవరిది నడుస్తుందో కూడా నాకు తెలుసు. నాకు ఉండదు 100%, నాకు తెలుసు ఆ విషయం. ఉన్నా నాకు పెద్ద సమస్య లేదు, లేకున్నా నాకు పెద్ద సమస్య లేదు. నన్ను గౌరవించుకొని నన్ను ఆహ్వానించుకుంటే నేను ఎవరినైనా గౌరవిస్తా. ఇందిరక్క ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, అక్కకి టికెట్ ఇచ్చారు ఇంద్రక్క గారికి. అక్క నాకు అంత అన్యాయం జరుగుతుంటే వచ్చి నన్ను పరామర్శించి పోయిండు, చాలు. నాకు నేను పార్టీల గురించి, రాజకీయాల గురించి నేను ఇక్కడ మాట్లాడతలేను. నేను వ్యక్తిగతంగా ఉన్న ఒక మనిషి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడైనా కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మన రక్త సంబంధులే మనకు గారు, మన వాళ్ళే మనకు గారు. ఇప్పుడు ఊర్లో కూడా ఉంటారండి, మన రక్త సంబంధాలే మనకు కొంతమంది రారు, మన కళ్ళల్లోనే ఇట్లా పెట్టి ప్రెస్ చేయాలని చూస్తారు. ఎవరో బయట పరాగుళ్ళు అవుతారు. కొన్ని కొన్ని సందర్భాలలో దగ్గర ఆప్యాయతగా అనుకూలంగా ఆప్యాయతగా ఉన్న వాళ్ళే మనకు అండగా నిలబడని పరిస్థితులు ఎదురైతే. కానీ నేను ఈ విషయంలో కాంగ్రెస్ నుండి నేను మాట్లాడితే, ఇంద్రక్క గురించి మాట్లాడితే, ఆ టైంలో 45 మంది మహిళలను తీసుకొని వచ్చి నాకు జరుగుతున్న సమస్యలను బట్టి నన్ను గౌరవించి అక్క నా దగ్గరకు వచ్చింది. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఖచ్చితంగా అక్కకి, పదవి వందనాలు తెలియజేస్తా. ఎందుకంటే రాజకీయ నాయకులు అంటే, రాజకీయ నాయకం అంటే, రాజకీయ నాయకత్వం అంటే పార్టీలు రాజకీయాలు కాదు. ఒక సమస్య ఉంది అని అంటే మహిళగా పోవాలి. ఇప్పుడు వాస్తవంగా చెప్తున్నా, కొంతమంది మహిళల గురించి చెప్పాలంటే సిగ్గుపడాల్సిన విషయం ఏముందంటే, సిగ్గుపడాల్సిన విషయం కాదు, సిగ్గుపడాలి ఖచ్చితంగా. నేను చెప్తున్నా మల్లగుద్ది అలా, పార్టీలు రాజకీయాలు ఏదండి నాకు అర్థమవుతలేదు. ఒక మహిళ మాట్లాడుతుంటే సాటి మహిళగా వచ్చి అంటే వాళ్ళ రాజకీయ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తులు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అనుకూలంగా కట్టుబడి ఉండాలని ఆలోచించింటే తప్ప, సమాజ సేవ చేస్తా, సమాజ సేవ చేస్తా, ప్రజల సేవ చేస్తా, ప్రజలు నాకు కావాలి, ప్రజలే నాకు అక్కలు, ప్రజలే నా చెల్లెళ్ళు, ప్రజలే నాకు అన్నలు, ప్రజలే నాకు తమ్ముళ్ళు, దండాలు నమస్కారాలు అన్నోళ్ళు, కష్టం వచ్చినప్పుడు ఇక్కడ వేయండి నేను అడుగుతున్నా. ఎస్ అడుగుతాను, నేను 100% అడుగుతా. ప్రజలే నా అక్కలు, ప్రజలే నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా రక్త సంబంధం అనుకునే మనుషులు కష్టం వచ్చినప్పుడు ఎక్కడ పోతారు? అసలు రాజకీయం అంటే ఏంటిది నాకు అర్థమవుతలేదు. రాజకీయం అంటే నాయకత్వం అంటే ఏంటిది? ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే కదా.
కష్టాలలో ఉన్న వాళ్ళని దగ్గరికి పోయి అత్తుకోవడమే కదా, ప్రేమగా తీసుకోవడమే కదా. మరి అది లేనప్పుడు కొంతమంది రాజకీయ నాయకులలో మహిళలకే కావచ్చు మగవాళ్ళకే కావచ్చు సిగ్గుపడాల్సిన విషయం ఇది. సమాజంలో ఈరోజు కాదు రేపు కాదు ఎల్లుండి కాదు కొన్ని సంవత్సరాలైనా కొన్ని నెలలైనా కొన్ని రోజులైనా కూడా ఓటు అడగడానికి గడప దాటి వచ్చినప్పుడు ప్రశ్నించే ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఒకటే అడగాలి. ప్రతి అక్క ఒకటే అడగాలి, ప్రతి చెల్లె ఒకటే అడగాలి, ప్రతి ఒక్కరు ఒకటే అడగాలి. ఓటు వేయమని నీ ఇంటికి వచ్చి అడిగినప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు వచ్చినవా అని అడగాల. ఎస్ 100% ఇప్పుడు నేను ఒకటే మాట్లాడుతున్నా, ఈరోజు నేను రేపు రాజకీయాలలోకి వచ్చినా రాకపోయినా రావాలనుకున్నా రాలేకపోయినా ఇంట్లో ఉన్నా ఏ రకంగా నేను ఎట్లా జీవించినా ఒకటే ప్రశ్న నేను వేయాల్సిన ప్రశ్న ఏంటంటే రాజకీయ నాయకం అన్నా రాజకీయ నాయకుడన్నా రాజకీయ నాయకురాలైనా కూడా రాజకీయ నాయకత్వం అన్నా కూడా కష్టం వచ్చినప్పుడు నీ ఇంట్లో నువ్వు ఉంటే ఏం దేనికి వచ్చేది అదే ప్రజలు తెలుసుకొని ఎప్పుడైతే ఓటు కావాలి ఓటు వేయాలని ఎప్పుడైతే వాళ్ళు మన ఇంటికి వస్తారో ఈ కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు స్పందించలేదు. ఈ ఇప్పుడు ఓట్లు కావాలన్నప్పుడు అందరికీ దండం పెడతారండి. ఏ నాయకులైనా నేను పేరు పార్టీల గురించి మాట్లాడతలేను, నేను పేర్లు పెట్టి మాట్లాడతలేను, నేను రాజకీయ నాయకత్వం గురించి మాట్లాడతానా. ఎవరైనా కూడా ఓటు వేయాలంటే ఇంటికి వచ్చినప్పుడు కంపల్సరీ దండం పెట్టి అక్క నాకు ఓటు వేయాలి అతుక్కుంటారు, సెకండ్ ఇస్తారు, దండం పెడతారు, ఆప్యాయత చూపెడతారు, ఎంతో చేస్తారు. గెలిచి ఓట్లు వేసినాక గెలిపించినాక సీట్లలో కూర్చున్నాక ఈ ఈగో ఫీలింగ్స్ ఎందుకు అని నేను ప్రశ్నిస్తున్నా. వై వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ థింగ్? ఇది నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే నువ్వు ఈరోజు సీట్లో కూర్చున్న తర్వాత ఏ నేను పోవాలా వాళ్ళ దగ్గరికి, ఏ నా స్థాయికి నేను వాళ్ళతో మాట్లాడాలా, ఏ నేను కావాలా దగ్గరికి పోతానా, నా దగ్గరికి రావాలి, నా దగ్గర మాట్లాడాలి, నా దగ్గర ఉండాలి, నా దగ్గర నిలబడాలి, ఏ నా నా స్టేజ్ ఏంది, నా స్థాయి ఏంది? ఎందుకు సమాజంలో అందరూ ఓట్లు వేస్తేనే కదా ఆ సీట్ వచ్చింది, ఆ సీట్ వచ్చిన తర్వాత ఆ పొగర ఎందుకు అని అడుగుతున్నా నేను రాజకీయ నాయకులు. ఆ పొగర ఎందుకు, ఆ ఒక డిమాండ్ ఎందుకు అని నేను అడుగుతున్నా. ప్రజలు లేనిదే గెలుపు లేదు, ప్రజలు లేనిదే స్థాయి లేదు, ప్రజలు లేనిదే ఈరోజు నీకు గవర్నమెంట్ నుండి ఫండ్సే కావచ్చు, నీకు శాలరీసే కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లక్షల లక్షల మీద ఆధారపడి ఉంటాయి. మరి ప్రజలు లేనప్పుడు, ప్రజలు లేనిదే నీకు ఇవన్నీ జరగనప్పుడు, ప్రజలకు సమస్య వచ్చినప్పుడు రాకుండా నీ అవసరానికి బట్టి ఓట్లు అడగడానికి నువ్వు ఎందుకు వస్తారు అని అడుగుతున్నావు. వచ్చినప్పుడు మనం అడగాల. ఎస్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వీ షుడ్ ఆస్క్ దట్ క్వశ్చన్. కంపల్సరీ మనం అడగాలి, ఏంది ఏంది ఏం జరుగుతుంది, కష్టం వచ్చినప్పుడు రానోళ్ళు ఓటు కావాలని ఎందుకు వస్తున్నారు, ఏ ఏ అధికారంతో వస్తున్నారు, ఏ హక్కుతో వస్తున్నారు, ఎన్నాళ్ళు ఈ అరాచకాలు, ఎన్నాళ్ళు ఈ ఆపదలు, ఎన్నాళ్ళు ఈ కష్టాలు, ఎన్ని రోజులు ఈ ఒక అవసర నిమితలను బట్టి వాళ్ళ జీవితాల తాత్కాలికమైన ఆనందం కోసం మనం బతుకుల మీద మనం నాశనం చేసుకొని మనం బలి కావాలా వాళ్ళ లైఫ్ల కోసం? అందుకే అంటున్నా రాజకీయాల గురించి మాట్లాడలేను, పార్టీల గురించి నేను మాట్లాడట్లేదు. ఇంకొక అక్క వచ్చింది బీజేపీ నుండి, సర్ణల తక్క అనే అక్క వచ్చింది కాంగ్రెస్, కాంగ్రెస్ నుండి బీజేపీ, కాంగ్రెస్ నుండి స్వర్ణల తక్క, బీజేపీ నుండి రావు పద్మ అక్క. వీళ్ళకి నేను పాదాభివందనలు తెలియజేస్తున్నా, ఇప్పటికీ కూడా పాదాభివందనలే తెలియజేస్తున్నా. స్వర్ణల తక్క కావచ్చు, ఇంద్ర అక్క కావచ్చు, పద్మ అక్క కావచ్చు, నేను కష్టాలలో ఉండి నేను మాట్లాడుతుంటే మహిళలను వేసుకొని వచ్చి నా భుజాల మీద చేసి నన్ను దగ్గరికి తీసుకొని నాకు ఒక అమ్మ కనబడ్డది వాళ్ళలో, నాకు ఒక అక్క కనబడ్డది వాళ్ళలో, నాకు గౌరవంగా నేను వాళ్ళలో ఒక హోదా చూసిన, ఒక గంభీరతత్వం చూసిన, ఇది కదా రాజకీయం అంటే, ఇది కదా నాయకత్వం అంటే, ఇది కదా నాయకులు అంటే. ఎక్కడ పోతుంది రాజకీయ నాయకత్వం, నాయకం ఈ రాజకీయం ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఎవరు అబ్బ సొమ్ము, ఎవరిది, ఎవరి గురించి, దేనికోసం అని నేను ప్రశ్నిస్తున్నా. నువ్వు ఎక్కడది సమాజంలో? నేను ఒక సర్పంచ్ అండి ఈ గ్రామానికి, నేనేంది సర్పంచ్ అంటే? ఆర్డర్లు ఇవ్వచ్చు, ఆర్డర్లు దగ్గరికి తీసుకోవచ్చు, ఆర్డర్ తీసి పక్కకు పడేయచ్చు, ప్రేమగా దగ్గరికి తీసుకోవచ్చు, ఒక బాస్ లాగా ఉండొచ్చు, ఒక అక్కలాగా ఉండొచ్చు, ఒక అమ్మలాగా ఉండొచ్చు, ఒక సేవకురాల్లాగా ఉండొచ్చు. గ్రామ సర్పంచ్ అంటే ప్రజల సేవ చేస్తున్నా, 1,50,00,000 పని చేసిన నా గ్రామానికి ఇవాళ నేను ప్రతి ఒక్కటి చేసిన అయ్యా. ఈరోజు నేను యాజ్ అ సర్పంచ్గా, ఒక దళిత బిడ్డగా, ఒక పేద బిడ్డగా నేను సర్పంచ్ నేను ముందుకు వచ్చినా కూడా నేను ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఈరోజు నా ఇంట్లో అన్పిడికడ మెత్తులు తినని వ్యక్తి లేదు. పెద్ద పెద్ద నాయకుల నుండి మొదలు పెడితే
చిన్న స్థాయి వరకు కూడా గవర్నమెంట్ నాయకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి మొదలు పెడితే మండల స్థాయి నుంచి మొదలు ప్రతి ఒక్కరు నా చేత పెట్టుకోవడం లేదు. ఇంకా తిన్నారు లేరు అసలు, ప్రతి ఒక్కరు తిన్నారు. తిన్నారు అని అంటే ఏంటి, నేను వాళ్ళని గౌరవించిన. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఏంటి మనిషికి అన్యాయం జరుగుతుంటే దాచుకోవడం ఏంటి, దాచుకోవడం ఏంటి, దాచుకో నేనైతే దాచుకోను. నేనైతే 100% ఎవరికి ఏ పార్టీలోనూ ఉండాలి. ఏ పార్టీలో ఉన్నా కూడా ఒక మహిళకు సమస్య కష్టం, ఆమె కష్టం వచ్చిందంటే నేను పోవాలే, ఖచ్చితంగా మాట్లాడాలి. నీ బాధ ఏంది చెల్లెలు, నీ బాధ ఏంది అక్క చెప్పు, అమ్మ ఏంది చెప్పు అని చెప్పాలి, మాట్లాడాలి, పరామర్శించి రావాలి. అది కదా మానవత్వము, సంస్కారము, పిహెచ్డీలు చేసే సంస్కారము, డిగ్రీలు చేసే సంస్కారము, చదువుకున్న సంస్కారము, రాజకీయ సంస్కారము, సేవాభివృద్ధి సంస్కారం, ఇది కదా. క్యాస్ట్ ఫీలింగ్స్, ఈగో ఫీలింగ్స్ దగ్గరికి రాకపోవడము, ఈ పొగరు ఏంటి, ఈ పొగరు ఉన్నప్పుడు నువ్వు రాజకీయాలు ఎందుకు చేయాలి, నువ్వు రాజకీయాలకు ఎందుకు రావాలి. జనాల మధ్యలో డీజిల్ కొట్టే, డీజిల్ వేసినప్పుడు, పాటలు పాడినప్పుడు, కోలాటలు ఆడినప్పుడు గంభీరంగా కనబడాలని ఒక ఫీలింగ్ తట్టే నువ్వు వస్తున్నావు రాజకీయాలలో తప్ప, ప్రజల సేవ చేయాలనే ఫీలింగ్ నీకు ఎలా కనబడుతుంది, నీలో ఏడ ఉంది, ఎక్కడ కనబడుతుంది. స్టైల్ కోసం, టోపులాగా ఫీల్ అవ్వడం కోసం నువ్వు రాజకీయ నాయకురాల్లాగా వచ్చినావు. రాజకీయ నాయకత్వం, రాజకీయ నాయకుడు చేసే పని ఎప్పుడు కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే, అది స్త్రీయే కావచ్చు మగవాళ్ళే కావచ్చు, క్యాస్ట్ ఫీలింగ్ ఉండొద్దు. సొచ్చుకొని పోవాలి, రావాలా, చదువుకున్న సంస్కారం ఉన్న వాళ్ళు సెల్ఫిష్గా ఉండొద్దు, 10 మందికి ఆదర్శంగా ఉన్న వాళ్ళు స్వార్థంగా ఉండొద్దు, దగ్గరకు రావాలి కష్టం వచ్చినప్పుడు. అప్పుడు కదా అక్క, అప్పుడు కదా అమ్మ, అప్పుడు కదా మేడం, అయ్యో ఈ ఫలానా స్థాయిలో ఉన్న మేడం నమస్కారం అండి, కూర్చోండి, నీళ్ళు తాగండి, వాటర్ తాగండి. నీ వెనకల 10 మందిని వేసుకొని నేను వస్తా కదా, నువ్వు ఏది లేకుండా ఏది లేకుండా నిన్ను నేను ఎట్లా చూస్తా, నువ్వు నన్ను చూడనప్పుడు నిన్ను నేను ఎట్లా చూస్తా. పార్టీలు కాదు ఇక్కడ, హోదాలు కాదు, స్థాయిలు కాదు, మానవత్వం ఎక్కడుంది ఇక్కడ. ఆ మానవత్వం ఇంద్రగారి దగ్గర, ఇంద్రక్క దగ్గర కనబడింది, స్వర్ణలతక్క దగ్గర కనబడింది, పద్మక్క దగ్గర కనబడింది. కనబడ్డల గురించి చెప్తున్నా, వాళ్ళతో వచ్చిన 45 మంది స్త్రీలు వచ్చిండ్రు, ఒక అక్కతో, స్వర్ణక్కతో వచ్చిండ్రు, పద్మక్కతో వచ్చిండ్రు, అది మన ఇంద్రక్కతో వచ్చిండ్రు, 40-50 మంది స్త్రీలు వచ్చిండ్రు. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు నన్ను చూసి ఏడ్చిండ్రు, దగ్గరికి తీసుకున్నారు. అక్క నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు, నీలక్క మేము కూడా రేపు ఏ కష్టం వచ్చినా బయటికి మాట్లాడతాం, బయటికి వస్తామని నా దగ్గరకు వచ్చి తీసుకున్నారు, దగ్గర తీసుకున్నారు. అట్లాంటి స్త్రీలను నేను ఎప్పుడు వాళ్ళకి పాదాభి వందనలు తెలియజేస్తా, వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటా, వాళ్ళకి ఎప్పుడు స్థిరస్థు వంచి నమస్కారం పెడుతూనే ఉంటా. ఈ రాజకీయాల గురించి స్టైల్ కొట్టుకుంటా, ఈ పాటలు పాడేటప్పుడు, ఈ వేషాలు వేసేటప్పుడు, ఏదో టోపులాగా నువ్వు ఏదో చదివి ఏదో అన్నీ ఉండి కూడా నీకు సంస్కారం లేకుండా, మినిమం మీకు ఒక బిడ్డలాగా, ఒక చెల్లెలాంటి ఒక స్థాయిలో ఉన్న వారిని కూడా పరామర్శించని వాళ్ళని నేను ఎందుకు లెక్క చేస్తా. వాళ్ళు నా దగ్గర ఎంత, నా లైఫ్లో నేను చేసిన ధైర్యం కింద, నేను మాట్లాడిన ధైర్యం దగ్గర, నా లైఫ్ని నేను సాక్రిఫై చేసిన, బయటకు వచ్చిన నా ఒక మానవ విలువల ధైర్యం కింద నా కింద వాళ్ళు ఎంత అండి, నా సంస్కారం కింద వాళ్ళు ఎంత. కష్టం వచ్చినప్పుడు రానోళ్ళని తీసి పడేస్తా అంతే. పాచిపోయిన అన్నం, పాచిపోయిన కూర స్మెల్ వస్తూ ఉంటుంది ఎప్పటి, దాన్ని ఏం చేస్తాం, పక్కకు పడేస్తాం. చూసారు కదా నవ్య గారి మాటలు అయితే, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డప్పటికీ వేరే పార్టీ నుంచి టికెట్ ఇస్తే కంపల్సరీ నేను పోటీ చేస్తా, రాని పక్షంలో టైం వస్తే రెబల్గా నిలబడి కూడా నేను ముందుకెళ్తా, రాజకీయాల్లో నేను ముందడిగేస్తా, ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం. రాజకీయాలు అంటే సోకులు డబ్బుల కోసం కాదు, ప్రజల సమస్యల మీద పోరాడడం. సమస్యల్లో ఉన్నప్పుడు రాని రాజకీయాలు ఇప్పుడెందుకు అంటూ రాజకీయ నేతల మీద ఫైర్ అయినటువంటి దృశ్యం మనం ఇప్పుడైతే చూసాం. ఇలాంటి నాయకుల్ని మీ ముందుకు తీసుకొస్తాం. ఆర్టీవీ న్యూస్ కెమెరామెన్ రాజుతో రజనీ, వరంగల్.